ఋతుచర్య ఋతువుకి మధ్యలో మనకు జబ్బులు వస్తాయి అన్నమాట. ఋతువులు సీజన్ మారినప్పుడల్లా ఆ సీజనల్ జబ్బులు వస్తాయి. ఆ ఋతువులో మనకు ఫెస్టివల్స్ పెట్టారు. వర్షాకాలంలో వినాయక చవితి, అలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండుగ. ఆ పండుగలో చేసే విధానం కానీ ఆ పిండి వంటలు కానీ అంటే ఆ సీజన్లో అవి తినమన్నమాట. అవి చక్కగా చేసినప్పుడు మనం బాగానే ఉన్నాం. అవన్నీ మనం ఫెస్ట్ అవన్నీ మారిపోయాయి. ఈ మూడే, దినచర్య, ఋతుచర్య, షడ్రసోపేత ఆహారం, ఈ మూడు మిస్ అయ్యాం. ఆ ప్రభావం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. అయితే డే లైఫ్ గురించి చెప్తాను మీకు చిన్న కాన్సెప్ట్. పూర్వం డే లైఫ్ ఎలా ఉండేది? ఉదయం లేకడం అంటే తెల్లవారుజాము 4 గంటలు లేచేవాళ్ళం. 4:30 లేస్తే ఉదయం లేచినటువంటి మనకి అది మన ఇండియన్స్ టైం. మన ఎవరు లేపేవారు అప్పుడు? అలారాలు లేవు, ఎవరు లేపారు? కోడి లేపేది. పిట్టకి చెట్టుకి మనిషికి సంబంధం ఏంటి తెలుసా మీకు? ఒక పెద్ద సంబంధం ఉంది. పిట్టకి చెట్టుకి మనిషికి చాలా అవినావభావ సంబంధం ఉంది. మనిషిని చెట్టుని లేపేది పిట్ట. చెప్పుంటారా, చెట్టు ఏం చేస్తుంది? మనకి పగలు ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. రాత్రి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఆక్సిజన్ తీసుకుంటుంది సాయంత్రం అవగానే. ఇలా చేయాలని ఎవరు చెప్తారు? పక్షులు చెప్తాయన్నమాట అండి. తెల్లవారుజాము పక్షులు కిలకిల రావాలతో ఆక్సిజన్ రిలీజ్ చేయాలి, ఉదయం అయిపోయిందని చెట్లు మేల్కొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం మొదలవుతాయి. సాయంత్రం పక్షులు గుడికి రాగానే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం మొదలవుతాయి. ఈ భూమి మీద ఒక్క పెట్టలేదనుకోండి మనం 6 రోజులు చచ్చిపోతాం. 6 రోజుల్లో చచ్చిపోతాం. 6 డేస్ ఒక్క పక్షి లేకపోతే భూమి మీద 6 రోజుల్లో భూమి మీద జీవరాశే ఉండదు. అలాగే భూమి మీద ఒక్క చెట్టు లేదనుకోండి మనం 6 గంటల్లో చచ్చిపోతాం. 6 అవర్స్లో క్లోజ్, చాప్టర్ క్లోజ్. అయితే ఈ పక్షి అరుపుకి మనం లేచేవాళ్ళం అండి. నేచర్ అంటే అది, అంటే పక్షి గమనంతో మనం జీవిస్తే బాగుంటుంది అనమాట. అయితే లేచే టైము 4 గంటలు లేచేవాళ్ళం. లేచి కలకృతలు తీర్చుకొని వేపలతో మొహం కడుక్కునే వాళ్ళం. అంటే మనం చేదుతో మొదలయ్యేది. ఫస్ట్ చేదు రుచి, మార్నింగ్ లెగ్గానే చేదు రుచి చూసేవాళ్ళం.